కొద్ది డౌన్ చేయి సార్, డౌన్ చేయి. పక్కన ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఒక్కరితో ఆడితో మాట్లాడతాం. ఇదేంటి ఈ ఊరు, ఏదైనా ఇది ములిగిపోయిందా, అదే ఇదే చేతిలో కాగితాలు కాని ఒక కాగితం కాని, లేదా ఏ ఊరు ఇది, లేదా ఇదేంటి నీళ్లు నీళ్ళు పడిపోయినా, అదే ఇదే అనే వాడిన సహజంగా మనం కారు వెళ్తున్నా కూడా అరే ఇక్కడ ములిగిపోయింది అక్కడ ములిగిపోయింది అని మాట్లాడుకుంటాం. పక్క డ్రైవర్తో అన్నా ఒక్కరితో అసలు మామూలుగా వీళ్ళందరూ అవి అందరూ ఏఎస్ ఆఫీసర్లే, ఒక్కరితో మాట్లాడకుండా అలే మామూలుగా ఎమ కొట్టుడు కొడుతున్నాడు. ఆ కప్పు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేయడం అయితే తెలియక ఆఫ్టర్ తింటాకి వెళ్ళాం మనం. ఇది మన భాగవతం, ఇది మన తంతు. ఇన్ని తంతులు మనం చేసి అధికారం పోగానే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే చంటి పిల్లల్ని తల మీద చేయి పెడుతున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, వాళ్ళకి పెన్నులు ఇస్తున్నాడు. కమలాసన్ కన్నా పెద్ద నటుడు అని చెప్తున్నాడు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుడు. ఈ ఆంధ్ర అంటే తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. మన కాళ్ళు గడికి పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి, మన కళ్యాణ యోగం పట్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మనకి, నా అల్లుడు చంద్రబాబు నాయుడు నాకన్నా పెద్ద నటుడు అని చెప్పాడు. అది నీకన్నా ఇంకా నటుడు ఎవరు దొరుకుతాడు మనకి? అసలు అన్నిటికంటే కూడా ఈయనకి కరెక్ట్గా యాప్ ఏంటంటే నారా గజిని. ఈయనకి సూటబుల్ అంటే కరెక్ట్ పేరు ఏంటంటే నారా గజిని. అన్ని మర్చిపోతాడు, లేదా మనం మర్చిపోవాలని చెప్పని ఆయన యాక్షన్ చేస్తాడు. 1996లో మరి ఎందుకు వెళ్ళలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఎటపాక ఎందుకు వెళ్ళా, ఎటపాక ఎందుకు గుర్తురాలా, ములిగిపోయింది ఎటపాక 96లో కూడా ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు మనమే కదా ఏంటాడు, రాముడు వచ్చి కడుగుతాడా, రాముడికి దండం పెడతాను. మరి ఎవడు కడిగారు మరి ఆ రోజు? రాముడు వచ్చి కడిగాడా, చంద్రబాబు వచ్చి కడిగారా, ఎవడు దాడి కడుక్కున్నారు బురద? 1996లో ఎవడు కడుక్కున్నాడు? ఈ ఎటపాకలో ఉన్న బురదనే, లేదా కుకునూరులో ఇళ్లలోకి వచ్చిన బురద 1996లో? మీరు ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు గారు. అందరు రాముడు గారు రాముడికి దండం పెట్టుకుంటే రాములవారు వచ్చి కడిగారా, లేదా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చి కడిగాడా, ఎవడు దాడి కడుక్కున్నారా? మర్చిపోయారా? మనమే కడిగాంగా అప్పుడు గుర్తులేదా? ఇల్లు ఇల్లు వచ్చి కడిగారు కదా మీరు వచ్చి.